తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలన్నారు సిపిఐ నారాయణ. గతంలో ఏపీ ఆస్తులను జగన్ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారని విమర్శించారు ఆయన. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఇద్దరు కలుసుకొని వాళ్ళు ఒకరినొకరు పొగుడుకుంటూ వచ్చినారు. పరస్పర మర్దన అందులో వాళ్ళు దాని జోలికి పోలే. ఆయనేమో అట్లా ఉన్నాడు, ఈయనేమో మా హక్కులు మాకు కావాలి, మా సంబంధించి కావాలనిపిస్తుంది. రాజ్య జగన్ అడగలే, అడగకపోగా ఆ బిల్డింగ్ మీద తీసేసుకున్నాను ఆస్తులు కూడా. కానీ అందరూ ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు. మళ్ళా వీళ్ళిద్దరికీ సెంటిమెంట్స్ ఉంటాయని నేను అనుకోను. దేర్ ఇస్ అపోజ్ సెంటిమెంట్స్. చంద్రబాబు నాయుడు గారి రేవంత్ రెడ్డి పాలిటిక్స్, దీస్ ఆర్ పాలిటీషియన్స్. ఇప్పుడు వాళ్ళు మంచిది నిన్న కలిసి మాట్లాడుకున్నారు, వివరాలు ఇంకా తెలియదు. అంటే ఒక కలిసి కూర్చొని మాట్లాడవే ఒక మంచి అంశంగా మేము పరిశీలిస్తాం.